ఇదిగో అబ్బాయి. ఏంటండి? నువ్వేదో లేత నటుడు అనుకున్నాం కానీ నీలో ఇంత మహానటుడు ఉన్నాడని ఇప్పుడే అర్థమైంది. హలో, ఏం మాట్లాడుతున్నావు? నటనేంటి? అబ్బబ్బబ్బబ్బా బాబు బంగారం, కరెంటు పోయినంత మాత్రాన కవి సమ్మేళనం ఆగుతుందా అన్నట్టు మా దగ్గర కూడా యాక్టింగ్ ఎందుకు గాని? ముందు ఆ స్వాతిముచ్చం క్యారెక్టర్లోంచి అలా బయటికి రామ్మా. పిచ్చ మీకేమేనా? ఇంకా అలాగే మాట్లాడతారేంటి? క్యారెక్టర్లోంచి బయటకు రావడం ఏంటి? ఇవే ఈ ఎగస్ట్రాలే వద్దని చెప్తుంట. నీలో మార్పు వచ్చిందని వాళ్ళు నమ్ముతారులే కానీ ఈ యాక్టింగ్ స్కీమ్ వెనుక ఉన్న స్కామ్ ఏంటో చెప్పు. చూడండి, వేసిన ప్లాన్లు చేసిన పాపాలతో విరక్తి వచ్చేసింది. ఎదుటి వాళ్ళని ఏడిపించి మనం ఆనందంగా ఉండాలనుకునే నీచమైన జీవితం కూడా ఒక జీవితమైనా అనిపించింది. అందుకే నేను నిజంగానే మారిపోయాను. అవ్వ పేరు ముసలమ్మ అన్నట్టు నేను కూడా పొద్దున్నే మదర్ తెరేసేలాగా మారిపోయాను. కానీ ఓవర్ యాక్షన్ ఆపి అసలు విషయం చెప్పరా రాజా. అరే, చెప్తే అర్థం కదా మీకు. మనం కోరుకున్నది దక్కలేదంటే ఆ దేవుడు మనకి రాసి పెట్టలేదని అర్థం. దానికోసం ఎదుటి వాళ్ళని హింసించడం కంటే పాపం మరొకటి ఉండదు. ఈ విషయం తెలుసుకోవడానికి నాకెన్ని రోజులు పట్టింది. దయచేసి మీరు కూడా తెలుసుకోండి, మారండి. చూడండి, యద్భావం తద్భవతి అని కృష్ణుడు చెప్పాడు. ఎదుటి వాళ్లకు హాని జరగాలని మనం కోరుకుంటే ఆ హాని ముందు మనకే జరుగుతుంది. అదే మంచి జరగాలని కోరుకుంటే ఆ మంచి మనకి జరుగుతుంది. అందుకే మీకు అన్నం పెట్టి ఆశ్రయం ఇచ్చిన ఈ ఇంటికి మంచి జరగాలని కోరుకోండి. నాలుగు రోజులు తిండి దొరుకుతుంది, లేదంటే అడుక్కు తింటారు. అమ్మా, కిరీటం లేని కృష్ణుడిలాగా ఇతను ఇంత గీతోపదేశం చేశాడు, నిజంగా వీడు మారిపోయాడంటావా? మందుకొచ్చి గ్లాసు దాచినట్టు వీడు అసలు విషయం దాస్తున్నాడనిపిస్తోంది. వీడు మారినట్టు ఈ రేంజ్లో నటిస్తున్నాడంటే ఏదో పెద్ద ప్లాన్లో ఉన్నట్టున్నారు. మెల్లగా అదేంటో తెలుసుకోవాలి. ఏంటమ్మా ఇది? మీ అమ్మ గురించి నీకు తెలుసు కదా, తనేదో కోపంలో అలా మాట్లాడింది. ఆ విషయాన్ని అర్థం చేసుకోకుండా ఇలా బయలుదేరడం ఏంటమ్మా? కావాలంటే మీ అమ్మ తరపున నేను క్షమాపణ చెప్తాను. అయ్యో, ఏంటి బాబాయ్ ఆ మాటలు? తండ్రి చేతిలో కూతుర్ని ఆశీర్వదించాలే తప్ప క్షమాపణ చెప్పకూడదు. అయినా నేను బయలుదేరిందే, అమ్మ తిట్టిందని కాదు బాబాయ్. ఆల్రెడీ ఈరోజు వెళ్దామని ఎప్పుడూ అనుకున్నాను, కానీ ఈ గొడవలు జరగడం వల్ల మీతో చెప్పలేకపోయాను. అక్క చూడక్క, ఈ ఇంటికి వచ్చిన రోజు నువ్వు ఒక మాట చెప్పావు, గుర్తుందా? నా పుట్టింటికి వచ్చినంత ఆనందంగా ఉంది అని. మరి పుట్టింటి నుంచి అక్క ఇలా ఏడుస్తూ వెళ్ళొచ్చా చెప్పు? అది మాకు ఎంత బాధగా ఉంటుందో ఒక్కసారి ఆలోచించక్క. అయ్యో, అదేం లేదు తమ్ముడు, నేనేం బాధపడుతూ వెళ్ళట్లేదు, చాలా సంతోషంగా వెళ్తున్నాను. యాక్చువల్గా ఒక వారం రోజుల్లో అమెరికా నుంచి మీ బావగారు వస్తున్నారు, అందుకే ఈ రోజు వెళ్ళాలని నిర్ణయించుకున్నాను. వెళ్ళి పిలుచుకురా. అలాగే పెద్దనానా.